జెండర్ అంటేని సమాజంలో ఒక వివక్ష చిన్నచూపు చూస్తూ ఉంటారు, దూరంగా ఉంచి ఎగతాళి చేస్తుంటారు. అలాంటిది విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రాన్స్జెండర్కి మాత్రమే హెల్ప్ డెస్క్, దానికి స్పెషల్గా చూసే విభాగాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో 3 రోజుల నుంచి అవగాహన కల్పించే విధంగా క్లాసెస్ని ఏర్పాటు చేశారు. ఎంటెక్ చదివి ట్రాన్స్జెండర్ కూడా అన్నీ సాధించగలరు అని నిరూపించిన ట్రాన్స్జెండర్ త్రిషుతో మా విజయవాడ ప్రతినిధి సుమా ఫేస్ టు ఫేస్. ట్రాన్స్జెండర్ అంటేనే ప్రతి ఒక్కరికి దగ్గర ఒక చులకన భావన ఉంటూ ఉంటుంది. అలాంటిది మేము ఏదైనా సాధించగలమని అంటున్నారు. విజయవాడలో కృష్ణా డిస్ట్రిక్ట్కి సంబంధించి వాళ్ళ హెల్త్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్లో కూడా వాళ్ళ ఆర్గాన్స్ కానీ వాళ్ళకి శారీరకంగా మార్పుల వల్ల వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు ఏంటని తెలుసుకుంది. ఇక్కడ మన దగ్గర అయితే త్రిష గారు అయితే ఉన్నారు, చెప్పండి మేడం. కృష్ణా డిస్ట్రిక్ట్కి సంబంధించి ఈరోజు మీరు హెల్త్ కేర్ సంబంధించి కూడా ఇక్కడ మీటింగ్ అయితే జరుపుతున్నారు, కాబట్టి మీకు ఎలాంటివి లోపల వైపు నుంచి ఎట్లాంటి ఫీలింగ్స్ కానీ అట్లా బిహేవ్ చేయడానికి గల కారణం ఏంటంటారు? కారణం అంటే ఏం లేదు మేడం. యాక్చువల్గా మేల్స్ ఎలా పుడతారో ఫీమేల్స్ ఎలా పుడతారో మేము కూడా అలా జన్మించిన వాళ్ళమే. కాకపోతే ఏంటంటే మేల్గా బాయ్గా పుట్టి ఒక 8 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి మాలో జెనెటికల్ డిజార్డర్ వల్ల మేము ఎప్పుడైతే 8 సంవత్సరాలు వస్తాయో మాలో చేంజెస్ మారిపోతాయి మేడం. చిన్నప్పటి నుంచి ఇంకొంతమందికి అయితే ఇంకా ముందు నుంచి అనమాట. సో ఆడపిల్లలతో ఆడుకుంటా కూర్చోవటం, ఆడపిల్లలతో ఆడటం, లేకపోతే వాళ్ళు వేసుకున్న బట్టలు వేసుకోవటం, గాజులు పెట్టుకోవటం, ఇట్లా బొట్టు పెట్టుకోవటం, ఆడవాళ్ళతోనే కలిసి ఉండటం, ఇలా మాకు ఇష్టం అనమాట. సో మేమేంటంటే మమ్మల్ని మేము ఐడెంటిఫై చేసుకున్నది ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా మేము ఆడపిల్లలాగానే మేము ఐడెంటిఫై చేసుకున్నాం. కాకపోతే సొసైటీ మమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు అలా. ఎందుకంటే ఒక మేమేమి క్రిమినల్ హత్య చేయలేదు, ఒక నరహంత దొంగతనం చేయలేదు, మేమేం చేయలేదు. సో మేము వాళ్ళ సాటి మనుషులమైనా కూడా మమ్మల్ని సొసైటీ అయితే దూరమే పెట్టింది ఇప్పటిదాకా. ఎందుకంటే బీయింగ్ ఏ ఎంటెక్ గాయ్, నేను ఎంటెక్ దాకా చదువుకుని కూడా నేను ఎంతో వివక్షతకి డిస్క్రిమినేషన్ అయ్యాను. ఎందుకంటే స్కూల్ పిల్లలు నన్ను ఆడుకొని ఇచ్చేవాళ్ళు కాదు, వాళ్ళతో తిరగనిచ్చేవాళ్ళు కాదు, ఆడుకుంటానికి దగ్గరికి వెళ్ళినా కూడా నువ్వు చూడు మేము ఆడతామని చెప్పేసి దూరంగా పెట్టేవాళ్ళు. ఎప్పుడైతే మా ఎంగేజ్ అంతా కూడా ఎలా జరిగిపోయిందంటే అందరితో అవహేళనగా వివక్షతగా, అరే వీడు చూడు ఇలా నడుస్తున్నాడు, ఆడపిల్లలా నడుస్తున్నాడు, ఆడపిల్లలాగా మాట్లాడుతున్నాడు, ఇలానే సరిపోయింది మేడం. సో మా హెల్త్ ఇష్యూస్ దగ్గరికి వచ్చేసేసేలేకే మేము ఎవరికి చెప్పుకోలేము. మేము 16 సంవత్సరాలు 17 సంవత్సరాల దగ్గర వయసుకు వచ్చేలేకే మాలో ఒక కంప్లీట్గా ఒక ఫీమేల్ లాగా మారిపోవాలి, అమ్మాయిలాగా మారిపోవాలి, సర్జరీ చేయించుకోవాలి, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి మేడం. దీంట్లో ఏంటంటే కొంతమంది మాలో కూడా కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ ఉన్నవాళ్ళు, లైక్ బాగా హై ప్రొఫైల్స్ ఎడ్యుకేటెడ్ ఉన్నవాళ్ళు బయటికి రావడానికి ఇష్టపడరు. కొంతమంది ఏంటంటే ఇష్టపడి ముందుకొచ్చి కంప్లీట్గా చేంజ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు మేడం. సో దీంట్లో ఎలా జరుగుతుందంటే కంప్లీట్గా కూడా ఇప్పటిదాకా ఏదైతే డిస్క్రిమినేషన్ ఇవన్నీ ఉన్నాయో ప్రతిదీ ఇప్పటికీ స్టిల్ వీఆర్ రన్ ఫర్ 21st century, రైట్? బట్ వీఆర్ సేమ్, వీఆర్ డిస్క్రిమినైజ్డ్ బై పబ్లిక్, వీఆర్ డిస్క్రిమినైజ్డ్ బై సొసైటీ. రిలీజియస్ ప్రకారంగా అందరూ కూడా మమ్మల్ని దూరంగానే పెట్టారు. సో ఇప్పుడైతే 2019 నుంచి ఏదైతే మన భారత ప్రభుత్వం ఇచ్చిన చట్టం క్రితకంగా మాకు కూడా అన్ని హక్కులు ఇచ్చారు మేడం. గవర్నమెంట్ ఫెసిలిటీస్ అన్నీ కూడా మేము పొందుతున్నాము, పింఛన్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మేము అన్నీ అందుకుంటున్నాము. సో ఒక ట్రాన్స్జెండర్గా మీరు ఇంకొక ట్రాన్స్జెండర్కి ఏం చెప్పబోతారు? యాక్చువల్గా ఇప్పటిదాకా జరిగింది ఒక వాలంటరీ హెల్త్ సర్వీసెస్ VHS ప్రోగ్రామ్ వాళ్ళు మేడం. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక హెల్ప్ డెస్క్ అనేది ఒకటి డిజైన్ చేయడం జరిగింది మేడం. ఇదివరకు ఒక ఆడవాళ్ళలో వెళ్ళాలన్నా, ఒక మగవాళ్ళలో హాస్పిటల్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడేవాళ్ళం. కనీసం హాస్పిటల్ గేట్ దాకా వచ్చి వాళ్ళలో నిలబడి చూపించుకోలేక హాస్పిటల్లో మా బాధని వెనక్కి వెళ్ళి తిరిగిపోయిన రోజులు కూడా ఉండే. అమ్మో పక్కన నుండి దూరంగా ఉంటారు, నర్సు చీదరించుకుంటారేమో, డాక్టర్ ఏమన్నా అనుకుంటారేమో అని చాలా డిస్క్రిమినైజ్ అయ్యేవాళ్ళం లోపల. సో ఒక వీళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ శాక్స్ ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఏదైతే ఉందో మా వాలంటరీ హెల్త్ సర్వీసెస్ అండ్ ఆర్గనైజేషన్తో కలిసి వీళ్ళు హెల్ప్ డెస్క్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మేడం. దీనివల్ల ఏంటంటే ఈ హెల్ప్ డెస్క్ వల్ల ఏంటంటే మేము డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చేసేసి మా వార్డు నుంచి మేము ఎక్కడికి వెళ్ళాలో, ఏ సర్వీసెస్ అందుకోవాలో ఆ సర్వీసెస్ మేము తీసుకుంటానికి అసెసింగ్ ఉంది. ట్రాన్స్జెండర్ వాళ్ళకి కూడా స్పెషల్ వార్డ్స్ని పెట్టి కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం అయితే జరుగుతుందంటూ కూడా ఇక్కడైతే ఈరోజు కూడా మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి ట్రాన్స్జెండర్లు ఉన్న వాళ్ళు కూడా వచ్చి విజయవాడ దగ్గర ఉన్న హెల్త్ డెస్క్ వైపు వచ్చి ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ ధర్మేందర్తో సుమా ఉపేందర్, ప్రైమ్ 9 న్యూస్, విజయవాడ.